ఆల్ ఇండియా డ్రూ దృష్టి కౌన్సిల్ నుంచి మరి విశాఖపట్నం జిల్లా భారీ వరకు మరి ఎండల తీవ్రత మరి రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో వడగాలుపులకి వడదెబ్బలకి ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి కాపాడడానికి కొద్దిమందినైనా కాపాడడానికి మద్దతు కలిగించడం అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ మరి వ్యవస్థాపకులు మరి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి సూచనల మేరకు మరి యొక్క కార్యక్రమాలు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో చేపట్టడం జరుగుతుంది. కేవలం చలివేంద్రాలు మాత్రమే కాకుండా అన్నదానాలు మరి వృద్ధులకు పళ్ళ పంపిణీ అలాగే దుప్పట్ల పంపిణీ రక్తదానాలు అవయవ దానాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆల్ ఇండియా టూరిస్టన్ కౌన్సిల్ ద్వారా మరి జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ సెక్రటరీ పేరు ఉమేష్ గారు అలాగే వినయ్ గారు శ్రీకాంత్ గారు ఏలియా గారు అలాగే ప్రకాష్ గారు వారి ఆధ్వర్యంలో యొక్క విశాఖపట్నం జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికిష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు,
తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే ఒకరిని నువ్వు మార్చితే అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే ఒకరిని నువ్వు మార్చితే అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం జరిపించడానికి ముందుకు వచ్చామండి. మరి మా యేసుప్రభువు మాట చెప్పారండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించవన్నారు. పొరుగువారు ఈరోజు ఎండ తీవ్రత తట్టుకోలేక అనేక మంది అస్వస్థత గురయ్యి మరి చనిపోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది అయితే నీరసించిపోయి మరి సమస్యలు పోవడం కూడా జరుగుతున్నాయి. ఈరోజు మరి విశాఖపట్నం అక్కైపోలం ప్రాంతంలోనైనా మేము ఇటుక వేంద్రాన్ని మరి ప్రకటించి ఉన్నాం. మరి చలివేంద్రం కూడా స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మరి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నాం. మరి ఇదే కాకుండా మరి రాష్ట్రంలో మరి 8 రాష్ట్రాల్లో కూడా ఇలాగ మేము ఈ యొక్క రక్తదాన శిబిరం కానీ అవయవదానాలు కానీ మజ్జిక వేంద్రాలు కానీ మరి చేస్తున్నాం. మరి ఇది కాకుండా మరి హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు పంచడం అలాగే రోగులకి దుప్పట్లు కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఇలా ముందు కొనసాగడానికి మా జయశ్యామ పీడి సుందర గారు అని ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఆనరబుల్ ప్రెసిడెంట్ అయిన మా జయశ్యామ పీడి సుందర గారు ఈ యొక్క స్ఫూర్తి మాకు ఇచ్చారు. ఇంకా ఆయన స్ఫూర్తితో ఇంకా అనేక కార్యక్రమాలు మేము చేయాలని మా యేసుప్రభు గారు మాకు ఏవైతే నేర్పించారో మేము దాని ప్రకారం మేము నడుచుకోవాలని అనేక మంది నడిపించాలని ఆలోచన ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం.